మోదీ సర్కారుకు మరో మచ్చ. దేశంలో అవినీతి వ్యవహారాలను దర్యాప్తు చేసే అత్యున్నత సంస్థ సీబీఐ అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయింది. సీబీఐలో మొదటి రెండు స్థానాల్లో ఉన్న అధికారులిద్దరూ కేసులను కొట్టేయించేందుకు కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నారంటూ పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకుంటూ కేసులు నమోదు చేసుకునే వరకు వచ్చింది. ప్రధాని మోదీ ఏరి కోరి తెచ్చుకుని సీబీఐలో నంబర్ టూగా ప్రతిష్ఠించిన గుజరాత్ క్యాడర్ ఐపీఎస్ అధికారి రాకేష్ ఆస్థానా వివాదంలో ఇరుక్కున్నారు. స్పెషల్ డైరెక్టర్ ఆస్థానాపై స్వయంగా సీబీఐ ఈ నెల 15న ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఢిల్లీకి చెందిన మాంసం ఎగుమతిదారు మోయిన్ ఖురేషీపై మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త సతీష్ సనాను వేధించకుండా ఉండేందుకు 5 కోట్లు డిమాండ్ చేసి 3 కోట్లు ముడుపులు పుచ్చుకున్నారు అన్నది ఆరోపణ. సతీష్ సనా పేరు బయటకు రాకుండా చూసేందుకు దుబాయ్లో ఉండే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ మనోజ్ ప్రసాద్ ద్వారా 10 నెలల వ్యవధిలో ఈ మొత్తాన్ని ముట్టజెప్పారు. సతీష్ సనా నుంచి ఫిర్యాదు తీసుకుని సీబీఐ రాకేష్ ఆస్థానాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఖురేషీ కేసును ఆస్థానా నేతృత్వంలోని సిట్ దర్యాప్తు చేస్తోంది. తాను 3 కోట్లు స్వీకరించింది ఆస్థానా కోసమేనని మనోజ్ ఒక మెజిస్ట్రేట్ సమక్షంలో అంగీకరించారు అని సీబీఐ చెబుతోంది. ముడుపుల వాయిదా సొమ్మును స్వీకరించేందుకు 16 అక్టోబర్ దుబాయ్ నుంచి వచ్చిన మనోజ్ ప్రసాద్ ను సీబీఐ అరెస్టు చేసింది. లక్నోకు చెందిన మనోజ్ ప్రసాద్, అతని సోదరుడు సోమేష్ లు ముడుపుల వ్యవహారంలో మధ్యవర్తులుగా ఉన్నారు. ఖురేషీని ఈడీ గతేడాది ఆగస్టులోనే అరెస్టు చేసింది. ఎఫ్ఐఆర్లో ఆస్థానాతో పాటు భారత గూఢచార సంస్థ రాలో నంబర్ టూగా ఉన్న గల్ఫ్ వ్యవహారాల ప్రతినిధి స్పెషల్ డైరెక్టర్ సామంత్ కుమార్ గోయల్ పేరు కూడా ఉంది. ఆయన ప్రస్తుతానికి నిందితుడిగా పేర్కొనలేదు. గోయల్ తరచూ దుబాయ్లో ఖురేషీని కలిసేవారని, ఆస్థానాతో టచ్లో ఉండేందుకు సాయం చేశారని మనోజ్ ప్రసాద్ సీబీఐకి తెలిపారు. 3 కోట్ల ముడుపులు ఆస్థానా కోసమేనని చెప్పారు. ముడుపుల కోసం సీబీఐ అధికారులు తన్ను వేధించేవారని సతీష్ సనా వెల్లడించారు. ఖురేషి నుంచి ముడుపులు తీసుకున్నారు అన్న ఆరోపణలపై సీబీఐ డైరెక్టర్ ఏపీ సింగ్ అవమానకర పరిస్థితుల్లో 2014లో పదవి నుంచి తప్పుకున్నారు. తాజాగా ఖురేషీ కేసులోనే ఆస్థానా బుక్ అయ్యారు. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మకు, స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాకు మొదటి నుంచి ఉప్పు నిప్పుగానే ఉండేది. ఖురేషీ కేసుకు సంబంధించి అలోక్ వర్మ ముడుపులు తీసుకున్నారంటూ 2 నెలల క్రితం రాకేష్ ఆస్థానా కేంద్ర కేబినెట్ కార్యదర్శికి లేఖ రాశారు. రివర్స్ లో అదే ఆరోపణపై ఇప్పుడు ఆస్థానాపై సీబీఐ కేసు నమోదు చేయటం గమనార్హం. అలోక్ వర్మ సిఐడి, ఈడీలోని మరికొందరు అధికారులు కలిసి తన్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అని, అందులో భాగంగానే సతీష్ సనాతో ఫిర్యాదు చేయించారు అని ఆస్థానా ఆరోపించారు. ఆస్థానా కీలకమైన అగస్టా వెస్ట్లాండ్ హెలికాప్టర్ల కుంభకోణం, విజయమాల్యా బ్యాంకు రుణాల కుంభకోణం లాంటి పెద్ద పెద్ద కేసుల దర్యాప్తునకు నేతృత్వం వహిస్తున్నారు. రాకేష్ ఆస్థానా 1984 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. జార్ఖండ్ లో పుట్టిన ఆయనకు గుజరాత్ క్యాడర్ ఇచ్చారు. గుజరాత్ లో ఆయన వివిధ హోదాల్లో పనిచేశారు. వడోదర, సూరత్ లో కమిషనర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. 2002లో గోద్రాలో సబర్మతి ఎక్స్ప్రెస్ కోచ్ దహన కేసును దర్యాప్తు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఆయనే నేత. ఆ గుజరాత్ అల్లర్ల అనంతరం అప్పటి సీఎం నరేంద్ర మోదీకి ఆంతరంగిక పోలీస్ అధికారుల్లో ఆయన ఒకరు. మోదీకి ఆప్తుల్లో ఒకడైన రాకేష్ 1994లో సీబీఐకి వెళ్లడానికి మోదీ తోడ్పడ్డారు. ఈ వ్యవహారానికి సంబంధించి అన్ని విషయాలను బయటపెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. 6 అవినీతి కేసులకు సంబంధించి ఎఫ్ఐఆర్లలో పేరుందనే కారణంతో ఆస్థానాకు స్పెషల్ డైరెక్టర్గా పదోన్నతి కల్పించవద్దని అభ్యంతరాలు వ్యక్తమైనా ఆయన్ను కేంద్ర ప్రభుత్వం బలవంతంగా తీసుకొచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టిందని ఆరోపించారు.